నమస్తే వెల్కమ్ టు యూఏటీవీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావడి స్టార్ట్ అయింది అన్ని పార్టీలు నువ్వా నేనా అన్న విధంగా తలపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మనం హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నాం అదేవిధంగా కోదాడ నియోజకవర్గంలో ఉన్నప్పుడు కోదాడ నియోజకవర్గం నియోజకవర్గాన్ని నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఈసారి కాంగ్రెస్ బరిలో నిలవబోతున్నారు సో అక్కడ బొల్లం మల్లా యాదవ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇక్కడ సర్వే కూడా చేపట్టే పరి ప్రక్రియలో మేము ముందుకు సాగుతాము సో ఉత్తమ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆమె అడుగుదాం అసలు నిజంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంది పరిస్థితి ఏంటి మరి ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందనేది తెలుసుకుందాం అసలు ఆవిడ ఏమంటారో మాట్లాడాలో ఆవిడ మాటలు వినే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం కంగ్రాచులేషన్స్ మేడం మీకు మేడం పరిస్థితి చూస్తే నెక్ టు నెక్ అవునా చాలా ఉత్కంఠభరితంగా ఉంది ఎందుకంటే మనకి కర్ణాటకలో రిజల్ట్ రాకముందు పరిస్థితి వేరుగా ఉంది తెలంగాణలో వచ్చిన తర్వాత పరిస్థితి టోటల్గా చేంజ్ అయిపోయింది సో మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు ఎలాగో గెలుస్తా అంటారు అందులో డౌట్ లేదు బట్ ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏంటి ఎలా ఉంటుంది అండ్ మేము కూడా గత నాలుగేండ్ల నుంచి ఐ మీన్ నాలుగు నెలల నుంచి ప్రతి గ్రామం గ్రామం తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఒక ఈసారి పోయిన ఎలక్షన్స్ పీపుల్ ఎట్లయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్న ఎన్నికల టైం అప్పుడు అది గుర్తుంది నాకు బాగా ఇప్పుడు చూసి కంపేర్ చేస్తే డెఫినెట్గా అందరూ ముందుకొచ్చి కొంచెం ఈసారి అమ్మ మార్పు రావాలని మాకు చెప్తున్నారు అంటే ప్రజలలో వాళ్ళంతకు వాళ్ళు అయ్యి ముందుకు వచ్చి చెప్తున్నారు కాబట్టి నేను అనుకుంటున్న ఒక డిసైడ్ అయి ఉన్నారు పబ్లిక్ మార్పు తేవడానికి తేవడానికనేది తెలుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఓకే సో ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడే మీ ముందు అయింది మీటింగ్ సో కే కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు అన్నాడు ఆయన సో నిజంగా చూస్తే ఆయన ఈసారి నన్ను గెలిపించుకోకపోతే నాకు పెద్ద ఫర్క్ పడేది ఏం లేదు నేను హాయిగా ఫామ్ హౌస్లోకి వచ్చుంటా అన్నాను ప్రతిసారి అంటున్నాడు ఆ మాట బట్ మీరు మీ మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారు మీ ఇష్టం కాంగ్రెస్ పార్టీ అంటే అరవై సంవత్సరాలు అధికారంలో ఉండి పెద్ద ఎత్తున అవినీతి చేసిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారా ఈ పది నేను చేసిన అభివృద్ధిని చూసి మీరు నాకు అనేది ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిజంగా చాలా దురదృష్టకరం బికాస్ కేసీఆర్ గారు వచ్చినాక ఒక ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడే విషయాలు తను మరి అప్పటి నుంచి కూడా ఫస్ట్ టైం మాట్లాడితే సరే పెద్ద మనిషి మాట్లాడుతున్నారు ఇందులో ఏమన్నా సత్యం ఉంటుంది అనుకుంటాం కానీ ఆ మాటలు కానీ వాళ్ళు ఇచ్చిన పథకాలు కానీ హామీలు కానీ ఈరోజు దశాబ్ద కాలం అయినాక తొమ్మిదేళ్ళు అయినాక ఇప్పటికీ అవే మాటలు చెప్తూ మరి తనిచ్చిన పథకాలు ఏమీ అమల్లో చేయకుండా అవి ఈరోజు అబద్ధాలుగా మాట్లాడినాయి మారినాయి సో మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అట్లా ఉండి మాట్లాడడం మంచిది కాదని నేను అనుకుంటున్నాను ఇట్ నాట్ సీరియస్ కదా ఐ మీన్ సీరియస్గా ఉంటే ఎస్ ఏదన్నా స్టేట్మెంట్ ఇస్తే దానికి మనం మంచిగా డేటాతో కానీ ఏదన్నా రియల్ రియాలిటీతో మనము అడ్డుకోవచ్చు కానీ తను ఇచ్చేట ఏదో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు వాస్తవాలు లేని స్టేట్మెంట్ ఎప్పటి వరకు మనం అది కాదు కాదు అని చెప్తామండి ఇప్పుడు మేము కూడా ప్రజలకే వదిలేసినాము ఎందుకంటే వారు స్టేట్మెంట్స్ కాదు వాళ్ళు అనుభవించి ఉన్నారు ఈ పదేండ్లు సో వారికి తెలుసు ఎవరు కరెక్ట్ ఎవరు అవినీతి ఎవరు నీతి అనేది తెలుసు ఓకే మేమిచ్చేయే ఉచితాలని మీరు అన్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలని ఇంకా చాలా పెద్ద ఉచితాలు ఇస్తా ఉన్నారు అంటే ఇప్పుడు ధనం వృధా అయింది వాళ్ళ హయంలో వృధా అవదా మీరు ఒకవేళ ఉచితాలు ఇస్తే అవదా అనేది వాళ్ళ క్వశ్చన్ మేడం ఫస్ట్లీ ఉచితాలు ఇవ్వద్దు అని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనలేదు ఆన్ ట్రాక్ రికార్డ్ ఇప్పుడు రీసెంట్గా మీరు ఏదైతే వీళ్ళు ఆరోపణ తెచ్చినారు ఆ రైతు బంధు అనేది దళిత బంధు అనేది ఎన్నికల కోడ్ నవంబర్ మూడు కంటే ముందు ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ అంది కానీ ప్రజలకు ఇవ్వద్దు అని అయితే అనలేదు అది క్లారిటీ వాళ్ళు ప్రతిసారి మాట మార్చి చెప్తారు కాబట్టి ప్రతిసారి మనం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్ బికాజ్ మనం అంత పీపుల్స్ పార్టీ పేదల కోసం పెట్టే పార్టీ గతంలోనే ఎన్నో ఇండ్లు సంక్షేమ పథకాలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకు గుర్తున్నప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఎన్నో అమలు అయినాయి కాబట్టి రెండోసారి కూడా ప్రజలు వారికి దా రియల్ ఎలక్షన్స్ బెదిరింపులు లేవు ఏమి లేదు పట్ కట్టినరు కానీ సంక్షేమ పథకాలు ఇవ్వద్దని ఏ పొలిటికల్ పార్టీ చెప్పదండి ఇండియాలో ఎందుకంటే చాలా మటుకు పాపులేషన్ బడుగు బరిగైన వర్గాల్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఎజెండానే వాళ్ళకు ఉచితాలు ఇవ్వడం దాంతోపాటు ఎస్ జాబ్ క్రియేషన్లు వాళ్ళకి బెటర్ ఎంఎస్పి ధరను ఇవన్నీ మేము పోరాడుతూనే ఉన్నాం అది పార్లలు కానీ ఉచితాలు ఇవ్వద్దు అని అయితే మేము ఎప్పుడు అనలేదు కర్ణాటకలో మీరు పెట్టినటువంటి ఏ అయితే పథకాలు ఉన్నాయో అవి సరిగ్గా అమలు అవ్వట్లేదు ఆ బస్సులు ఎక్కడ తిరగట్లేదు వాళ్ళు ఎవరిని ఉచితంగా లేడీస్ని ఎక్కించుకోవట్లేదు ఆ గ్యాస్ బండ్లు కూడా ఐదు వందలకి ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా కేటీఆర్ గారు కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఎట్లయిపోయిందంటే వారు నిజాలు చెప్తే ఒక్కసారన్నారు సరే ఒక పబ్లిక్ స్పీచ్ లో నిజాలు మాట్లాడుకుంటే మనం వచ్చి వాటికి స్పందన ఇవ్వచ్చు ప్రతిసారి అబద్ధాలు మాట్లాడితే ఏం స్పందన చెప్పండి అలసిపోతున్నాం చెప్పి 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 అసలు అబద్ధాలకి అసలు అబద్ధమే ఒక అబద్ధం అంటే దాన్ని పెట్టుకొని మనం చర్చించేది అది ఇంకెంత సమన్ ఇదే అబద్ధాలని చెప్తే ప్రజలు ఏమన్నా మోటివేట్ అయ్యే అవకాశం లేకపోతే వాళ్ళు అనుకుంటారు కానీ ప్రజలు కూడా ఛాన్స్ ఇచ్చి పదేళ్లు వేచి ఉన్నారు కదండి పాపం ప్రజలు కూడా మొదటిసారి ఇస్తా అన్నాడు వెయిట్ చేసిండ్రు డబుల్ బెడ్రూమ్ అన్నారు వెయిట్ చేసిండ్రు ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఏర్పడ్డది మేము వెయిట్ చేయమన్నారు వెయిట్ చేసిండ్రు సరే ఏక కాలంలో రుణమాఫీ అన్నాడు అది చేయకుండా దశాబ్దాల వరకు ఇస్తా అన్నారు సరే వెయిట్ చేసిండ్రు ప్రజలు పాపం వెయిట్ చేసిండ్రు కానీ పదేండ్ల వరకు వచ్చేసరికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అందుకే ఇప్పుడు వెయిట్ చేయ పరిస్థితి లేదు వినడానికి కూడా సిద్ధంగా లేరు ఎందుకంటే మీరే చూసారు ఆ రోజు కేటీఆర్ గారి నియోజకవర్గంలోనే కాన్వైన్ అడ్డుకున్నారు మహిళలు ఇక్కడ మా దగ్గర షానంపూడి సైదిరెడ్డి గారిని కూడా ఆడవాళ్ళు పోయి అడ్డంగా పడుకున్నారు అక్కడ గాదర్ కిషోరు అక్కడ బొల్లమల్ల యాదవ్ దగ్గర మరి అంతటా ప్రజలు ముందుకొచ్చి అడ్డం అంటున్నారంటే అసలు వినడానికి కూడా సిద్ధంగా లేరంటే మీరే అర్థం చేసుకోవాలి పరిస్థితి బొల్లమల్ల యాదవ్ గారు మీ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఉన్నారు ఆయన ఏం చేశారు ఏంటనేది ప్రజలకు తెలుసు మీకు తెలుసు కానీ ఆయన ఏమంటున్నాడంటే గతంలో ల్యాండ్ కానీ శాండ్ కానీ మైన్ కానీ వైన్ కానీ అంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దండుకున్నారు నాకు దండుకోవడానికి పెద్ద గేమ్ లేదు ఇక్కడ అంటున్నాడు ఆయన ఇది చాలా వీళ్ళందరూ డైరెక్టర్స్ అయ్యి స్టోరీస్ లో ఫిలిం ల్యాండ్ లో పోతే బాగండి అట్లీస్ట్ ఒక మూవీ కొత్త సూర్యల్ సీరియల్ అని వస్తుంది వారానికి ఇక వీళ్ళు చేసే స్క్రిప్ట్ల మీద ఈ అబద్ధాల స్క్రిప్ట్ల మీద నేనైతే నో కామెంట్స్ బికాస్ ఒక వాస్తవం కాదు అబద్ధాన్ని పట్టుకొని మనం చర్చ చేసుకుంటూ ప్రజలకు చూపించడం అది ఇంకొక వేస్ట్ ఆఫ్ టైం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము ఏం చేసినామో ఈ ప్రాంతానికి అంత తెలుసు వారు ఉన్న భూములు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో అభివృద్ధి చేసిన కారణం వల్ల వారి భూమి రేట్లు ఇంత పెరిగినాయి వారు అది అనుభవిస్తూ ఇంత అబద్ధాలు చెప్తున్నట్టు ఇంకా మనం ఏం చేయలేము ప్రజలే జవాబు చెప్తారని నేను అనుకుంటున్నాను బొల్లం మల్ల యాదవ్ గారు మీ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్తా ఉన్నాడు వేల తీసుకొచ్చి చేశాను నేను కోట్లు మనం స్వీపింగ్ రిమార్క్స్ ఒకటి సరే ఈ ఇయర్ లో మేము చెప్తాము ఫస్ట్ ఇయర్ ఎమ్మెల్యే కాగానే నైన్టీ నైన్ లో హండ్రెడ్ క్రోర్స్ తెచ్చాము నెక్స్ట్ టర్మ్ కాగానే త్రీ హండ్రెడ్ క్రోర్స్ తెచ్చాము ఏ ఊర్లో ఏం చేసాము అన్ని లిస్ట్ ఉంది సేమ్ లిస్ట్ ఇద్దరము కలిసి విడుదల చేద్దాం రేపు ఏ ఊర్లో ఎన్ని కోట్లు పెట్టిందంటే దానికి ప్రజలకు కూడా అర్థమవుతుంది స్వీపింగ్ రిమార్క్స్ వల్ల చెప్తే దానికి నేనేమి స్పందన చేస్తాను నేను కూడా వింటున్నాను నేను నిజం కూడా నిన్న ఎక్కడో ఆ చెట్టు కింద ఆపిన కొంతసేపు ఎవరో రోడ్ క్రాస్ చేస్తా ఆ పండ్లు అమ్ముకునే అమ్మాయి ముసలవ్వ వచ్చి అమ్మ మీరే రావాలమ్మా ఈసారి ఈ ఈ రోజు నాకు సారి అమ్మాయి ఈ వారంలో నన్ను నేను అక్కడ కూర్చుంటుండే లేపి లేపి ఇక్కడ జరిపిండు నేను యాష్టకు వస్తుంది ఆయనతో పడలేను నేను పైసలు కూర్చోవాలంటే పైసలు ఇవ్వాలంట తను చెప్పింది కదా అది వాస్తవం మనకైతే తెలియదు ఇది మాత్రం అందరూ చెప్తానే ఉన్నారు అది వాస్తవం కూడా ఓకే కానీ మేడం ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో అనిపిస్తుంది ఏంటంటే అయిపోయింది పారాషూట్ ఎవరికి సీట్లు ఇవ్వము ఉదయపూర్ డిక్లరేషన్ అది కానీ ఇప్పుడు చాలా మంది అసంతృప్తులు ఉన్నారు ఎలా ఎలాగో సరే అది హైకమాండ్ మరి చూస్తుంది ఇప్పటికీ కొన్ని ఏరియాలో ఎప్పుడన్నా ఏమన్నా క్యాండిడేట్ లేరా మరి ఇట్లా అది చూసే వాళ్ళు నిర్ణయిస్తున్నారు అక్కడక్కడ ఎక్సెప్షన్ చేసినారు మరి అది హైకమాండ్ డెఫినెట్గా చూసి ఏదో విషయం ఉంటేనే కదండి ఇది ఎలక్షన్ ఇట్ ఇస్ వార్ సరే మనం ఓవరాల్గా కొన్ని రూల్స్ పెట్టుకుంటాం కానీ ఆ రోజు ఆ సీట్లో మన ఆ నియోజకవర్గంలో ఎట్లా ప్రభావితమైంది ఎవరు అనేది ఫైనల్గా విన్నింగ్ కోసమే చూస్తారు ఎవరైనా సరే కొన్ని రూల్స్ పక్కన పెట్టి ఆ విషయంలో చేసింటే చేసిండొచ్చు మరి ఎలా ఉంది మేడం మీరు అదే చెప్తున్నాను లాస్ట్ ఎన్నికలకి ఇప్పటికీ చాలా మంచి రిసీవింగ్ ఉంది నా దగ్గర మొత్తము స్టేట్ లో ఒక అనూహ్యంగా అధికార పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా కేవలం ఒక్క ఎంపీపీ తప్ప అందరూ కూడా రిజైన్ చేసి అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు అది నాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అంతే కదండి ఏ క్యాండిడేట్ కైనా కోదాళ్లు మాత్రము మన గతంలో ఉన్న హేమా హేమీలు చంద్రరావు గారు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ సర్పంచ్లు పెరనేన్ బాబు గారు కంటెస్టెడ్ క్యాండిడేట్ మార్కెట్ కమిటీ చైర్మన్స్ మహబూబ్ జానీ గారు అట్లా చాలా మంది వచ్చి మన జట్టున నిలబడ్డారు కాబట్టి వాళ్ళందరి అభిమానులు వాళ్ళందరూ మంచి మేలు కోరిన వాళ్ళు వారికి గతంలో పార్టీ టీడీపీ వాళ్ళ నుంచి వచ్చారు వాళ్ళందరి అభిమానులు కూడా ఇప్పుడు అందరం కలిసి ఒక దిక్కు నిలబడడం కాక కాబట్టి చాలా పెద్ద అడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు అధికార పార్టీ ధనబలం అంగబలం అర్ధబలం అన్ని ఉపయోగిస్తుంది సో ఎలా ఏం ఉపయోగించినా ఇక్కడ వీళ్ళందరికి ఒక్కొక్కరికి గత యాభై ఏండ్ల ఎక్స్పీరియన్స్ ఉంది ప్రతి ఒక్క ఓటర్తో అంటే వా ఈ ఓటర్లు పుట్టక ముందు అంటే ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ చంద్రరావు గారికి దాదాపు ఎనభై ఏండ్లు సో అందరితో సంబంధాలు ఉన్నాయి ఎర్రనేని బాబు గారు పెద్ద మనిషి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊర్లో పెద్దవాళ్ళు అందరు వచ్చేసారు ఇప్పుడు సో అందరికీ కూడా ఈ అంగబలం కానీ ధన బలం ఏ బలం అన్న ఎదుర్కొనే శక్తి వీళ్ళందరికీ ఉంది అది నాకొక కర్ణునికి ఒక కవచం లాగా నాకు వీళ్ళందరిది ఒక కవచం లాగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను చంద్రబాబు గారు మీకు సపోర్ట్ చేయడం అనేది గొప్ప విషయం న్యాచురలీ కదండి ఒక ఎక్స్ఎమ్ఎల్ ఎమ్మెల్యే అండ్ కరెంట్ అధికార పార్టీలో ఉన్న ముఖ్య నేత వాళ్ళందరూ కూడా వచ్చిందంటే జనంలో కూడా ధైర్యం పెరిగింది ఇంతకు ముందు భయపడే వాళ్ళు ఇప్పుడు అరే అధికార పార్టీ నుంచి వాళ్ళందరూ వచ్చిందంటే జనం కూడా బయటకు వస్తుంది ధైర్యంగా అది నాకు చాలా ప్లస్ గా ఉంటుందని నేను భావిస్తున్నాను మీ నియోజకవర్గ ప్రజలు మీకే ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి నాకు వేయాలంటే నేను ఇది ఇంతకుముందు నేను వేరే విధంగా ఆన్సర్ చేసేదాన్ని కానీ ఈ మధ్య గత ఐదేండ్లుగా ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో ఈ ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు పట్ల ప్రతి సామాన్యుడు కూడా భయభ్రాంతులకు గురయ్యారు ప్రతి సామాన్యుడు కూడా ఈ ట్యాక్స్లు బొల్లమల్ల ట్యాక్స్ అని కట్టారు ప్రతి సామాన్యుడు కూడా ఇల్లు కట్టేటప్పుడు ఆ మట్టి దొరకక ఆ మట్టి కోసం మరీ సపరేట్ ట్యాక్స్ కట్టారు అంటే ప్రతి వృత్తిలో ఉన్న ప్రతి బిజినెస్లో ఉన్న వాళ్ళందరినీ ఎఫెక్ట్ అయ్యారు నేను అండ్ ఎవరైతే జనం కేసులో లేనివారు ఇన్సిడెంట్ అయితే అక్కడ సైట్లో లేని వారి పేర్లు కూడా వీళ్ళు పోలీస్ వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ పేర్లు ఇరికించినారు చాలా ఇబ్బంది పెట్టారు సో నేను దానికి కంపేర్ చేస్తూ కోదాడవర్గా ప్రజలకి ఏం చెప్తున్నానంటే డెఫినెట్గా నేను కేవలము నాకు పరిమితమైన పనుల్లోనే నేను జోక్యం చేసుకుంటాను గతంలో కూడా అట్లా మీరు ఎవరు కూడా భయపడద్దు మీరు స్వేచ్ఛగా బతకండి ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టా ఏ ప్రజాప్రతినిధులను వేధించ ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా అందరు ప్రజాప్రతినిధులకి ఒక బాధ్యత ఉంది సో అది వాళ్ళు నెరవేర్చుకోవచ్చు మే నేను కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కేవలం అభివృద్ధి చేయాలి ఈ గ్రామాలు అనే ముందుకొచ్చాం మేము చేసినాం గతంలో ఇక ముందు కూడా మరి ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాబోతుంది కాబట్టి ధైర్యంగా నేను ఎక్కువ నిధులు తీసుకొచ్చి కోదాడ ప్రాంతం మాత్రము పూర్తిగా గత పదేండ్లుగా అయింది రోడ్లు కానీ లిఫ్ట్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ అవన్నీ కూడా రిపేర్ చేస్తూ ఇంకా ఎక్కువ కూడా నేను అభివృద్ధికి నిధులు తీసుకొస్తాను మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయను డ్రగ్స్ చాలా పెద్ద విషయం అయిపోయింది చూసుకుంటే గంజాయి చాలా ఎక్కువైంది చాలా ఎక్కువైంది దాని మీద నేను కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మనుషులు కూడా నా ఎంబడి ఉన్నారు కాబట్టి మేము ఎవరం కూడా దాన్ని సహించేది లేదు అది మాత్రం పూర్తిగా ఆపేస్తాము కోదాడు హుజునాలు తల్లిదండ్రులకు మేము వాళ్ళ పిల్లలు మా పిల్లలుగా మేము భావిస్తాం కాబట్టి నేను ఉత్తాం సారు మేమందరం కూడా బాధ్యత తీసుకొని డెఫినెట్గా అదైతే ఆపేస్తామని తెలియజేస్తూ మరి నాకు ఓటు ఇస్తే కోదాడులో ఒక్క ఎమ్మెల్యే దొరకరు మీకు నా దిక్కు చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు అందరు కూడా ఒక ఐదుగురు ఆరుగురు ఎమ్మెల్యే స్థాయిలో గతంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందరు మంది నాయకులు ఎమ్మెల్యేలు మనొక్క కోదాడికి వస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా బిజీగా ఉన్నారు అయినా కూడా మాకు చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చారు సో తప్పకుండా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కెగేటివ్ కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ సో ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో ఎందుకంటే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన ఏ అయితే ఈ ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏం కనబట్టలేదు సో ప్రజలందరూ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి పక్కాగా పట్టం కడతారని చెప్పేసి అంటున్నారు మరి చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది వార్త స్టూడియో